2021 నుంచి 18th మే దాకా గవర్నమెంట్ 2 వారాల పాటు పార్షియల్ కర్ఫ్యూ విధించడం జరిగింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ స్ప్రెడ్ ని కంట్రోల్ చేయడం కోసమని గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ లో భాగంగా ఈ పార్షియల్ కర్ఫ్యూ విధించడం జరిగింది. దీనిలో ఎన్ఫోర్స్మెంట్ కోసం పొద్దున్న 6 o'clock నుంచి 12 o'clock వరకు మాత్రమే షాపులు తెరవాలి. 12 గంటల తర్వాత మెడికల్ షాపులు అయితే తెరవచ్చు. అట్లనే పబ్లిక్ మూవ్మెంట్ కూడా రేషనల్ రీజన్ ఉన్నవాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని అటెండ్ అవ్వడానికి వెళ్తున్న వాళ్ళు, మెడికల్ షాపులకు వెళ్ళేవాళ్ళు లేదా వేరే స్టేట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి ఎయిర్పోర్ట్కు రైల్వే స్టేషన్కి వచ్చి ఇళ్ళకి వెళ్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని మాత్రమే అలౌ చేయమని కొన్ని కండిషనాలిటీస్ పెట్టడం జరిగింది. సో దానికోసం ఇవాళ 12 గంటలకు షాపులన్నీ ఆపేసి పబ్లిక్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయడానికి అన్ని చోట్ల బందోబస్తు పెట్టాము. ఇంతకు ముందు సంవత్సరం ఈ టైంలో కన్నా ఇప్పుడు పబ్లిక్లో మీరు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది. పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది కరోనా మీద. సో వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా కోఆపరేట్ చేసి బయటకు బాగా తక్కువ వస్తున్నారు. షాపులు వాళ్ళు కూడా విల్లింగ్గా క్లోజ్ చేసేసారు. సో దీనివల్ల ఏదన్నా బెనిఫిట్ ఉండి కరోనా స్ప్రెడ్ కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాను.